విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి పాజిటివ్ కేసులు లేవని విజయనగరం జాయింట్ కలెక్టర్ 2 మరియు కోవిడ్ 19 ప్రత్యేక అధికారి ఆర్ కూర్మనాథం తెలిపారు. కోవిడ్ 19 ఆసుపత్రిగా రూపొందించిన నెల్లిమర్లలోని మిమ్స్ ఆసుపత్రిని విజయనగరం జాయింట్ కలెక్టర్ 2 పర్యవేక్షించారు. ఆసుపత్రిలోని సాధారణ వార్డులను, ఐసీయూను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫస్ట్ పేషెంట్ రాగానే వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి వార్డులకు పంపించడం జరుగుతుందన్నారు. ఇంతవరకు ప్రమాదకరమైన కేసులు రాలేదన్నారు. ఫస్ట్ లైన్ ఆసుపత్రిగా మిమ్స్ హాస్పిటల్ ని తీసుకోవడం అయిందని, కోవిడ్ హాస్పిటల్ మొత్తం 6 ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 2000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు అన్ని కేసులు నెగిటివ్ రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో కోవిడ్ 19 ఆసుపత్రిగా రూపొందించిన దానికి ప్రత్యేక అధికారిగా విజయనగరం జాయింట్ కలెక్టర్ 2 కూర్మనాథం వ్యవహరిస్తున్నారు. అయితే లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి ఇంతవరకు ఏ కేసులు వచ్చాయి, ఎటువంటి కేసులు వచ్చాయి, ఎంతమందికి కాకినాడ విశాఖపట్నం పంపించారని చెప్పేసి ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మీరు మిమ్స్ హాస్పిటల్కి ప్రత్యేక అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో మనకి ఏర్పాటు చేసినటువంటి ఎటువంటి కేసులు వచ్చాయి, వాళ్ళందరూ కూడా ఏ కేసులు తీసుకున్నారు, మనకి పాజిటివ్ కేసులు ఉన్నాయా లేవా వివరిస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. విజయనగరం జిల్లాలో వచ్చేటప్పటికి ఫస్ట్ లైన్ హాస్పిటల్ కింద మిమ్స్ నెల్లిమర్ల మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఇది కాక ఇంకొక 5 హాస్పిటల్స్ కూడా మనం ఏంటంటే కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్టేబుల్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ గురించి అని చెప్పేసి మనం ఇంకొక 5 హాస్పిటల్స్ని కూడా తీసుకోవడం జరిగింది. అందులో మొత్తం హాస్పిటల్స్ అయితే 6. ఫస్ట్ లైన్లో వచ్చేటప్పటికి మనకి మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెల్లిమర్ల, సెకండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం, థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఎన్ఆర్ఐ క్వీన్స్ హాస్పిటల్ విజయనగరం, నాలుగోది గాయత్రి హాస్పిటల్స్ విజయనగరం, 5వది సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయనగరం అండ్ పుష్పగిరి ఐ హాస్పిటల్ విజయనగరం. మొత్తం ఈ 6 హాస్పిటల్స్ని మనం కోవిడ్ హాస్పిటల్స్గా తీసుకోవడం జరిగింది. ఈ 6 హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు ఈరోజు మీ అందరూ కూడా చూశారు. సో ఏ రకంగా పేషెంట్ వస్తే ట్రీట్ చేస్తారు, ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్తారు పేషెంట్ని, తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏ టెస్టులు చేస్తారు, ఏ టెస్టులు చేసిన తర్వాత అతన్ని వార్డుకి షిఫ్ట్ చేసినప్పుడు సో నాన్ ఐసీయూ వార్డుకి షిఫ్ట్ చేయాలా లేదంటే ఐసీయూ వార్డుకి షిఫ్ట్ చేయాలనేది అక్కడ డాక్టర్ గారు నిర్ణయించిన తర్వాత పేషెంట్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అయితే విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంకి వచ్చేటప్పటికి సో కోవిడ్ స్టేట్ కోవిడ్ హాస్పిటల్ అని చెప్పేసి మళ్ళీ మనం విశాఖపట్నంలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ విజయనగరంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ రోజు వరకు కూడా ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకు కూడాను మనం సుమారు 2000 మందికి స్వాబ్ టెస్ట్లు చేశామండి, సిమ్టమేటిక్, అసిమ్టమేటిక్ అండ్ ఢిల్లీ రిటర్న్స్ అండ్ ఫారెన్ రిటర్న్స్, ఇలాగా అన్ని రకాలుగాను ఎవరెవరికైతే అనుమానాస్పదంగా ఉన్నారో, ఎవరెవరికైతే ఈ లక్షణాలు కోవిడ్ లక్షణాలు మీ అందరికీ తెలుసు, సో జలుబు, పొడిదబ్బు, గొంతు నొప్పి, ఫీవర్, ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే ఆ స్వాబ్ కలెక్షన్ ద్వారా కానీ ట్రూనాట్ మిషన్స్ ద్వారా కానీ సో టెస్టులు చేయడం జరిగింది. టెస్టులు చేసిన తర్వాత అటువంటి వాళ్ళ తాలూకా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందులో ఎవరైతే మనకి పాజిటివ్ వస్తారో వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వరకు పంపించిన శాంపిల్స్ అన్నీ కూడా విశాఖపట్నం ల్యాబొరేటరీకి పంపించాం అండ్ కాకినాడ ల్యాబొరేటరీకి పంపించాం. రెండు దగ్గర నుండి వచ్చిన ల్యాబొరేటరీలో మనకి అన్నీ కూడా సో నెగిటివ్ టెస్ట్లే మనకి సో వచ్చాయి. కాబట్టి ఈరోజు వరకు ఒక్క పాజిటివ్ పేషెంట్ కూడాను మనకి ఈరోజు వరకు కూడా విజయనగరం జిల్లాకి సో నమోదు కాలేదు. రెండో విషయం ఏంటంటే ఈ టెస్టుల్లో వచ్చిన తర్వాత స్టేబుల్ అండ్ క్రిటికల్ అని చెప్పేసి మళ్ళీ రెండు రకాలుగా ఇక్కడ పేషెంట్స్ని మనం చూడాల్సి వస్తుంది. స్టేబుల్ అంటే సో మైల్డ్గా ఉండి తక్కువ స్టేజ్లో ఉండి ఎవరైతే ఉంటారో అతన్ని స్టేబుల్ అంటాం అండ్ క్రిటికల్ అంటే మోర్ దాన్ 60 ఇయర్స్ ఉండి తర్వాత హైపర్ టెన్షన్ కానీ లేకపోతే షుగర్ కానీ లేకపోతే నెక్స్ట్ వన్ కార్డియాక్కి సంబంధించిన డిసీజెస్ ఏవైనా ఉంటే సో క్యాన్సర్ పేషెంట్స్ కానీ వీళ్ళందరినీ కూడా మనం ఏంటంటే క్రిటికల్ పేషెంట్స్ కానీ తీసుకుంటాం. వాళ్ళని ఏంటంటే విశాఖపట్నం విమ్స్కి మనం తరలిస్తాం. ఈ రెండు రకాలుగా మనం ఏంటంటే పేషెంట్స్ని సో చూసుకొని సో స్టేబుల్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విజయనగరంలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ 6 హాస్పిటల్స్లో మనం ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మిమ్స్ హాస్పిటల్ మొత్తం 6 హాస్పిటల్స్లో మనం ఇంతవరకు 1285 బెడ్స్ని మనం ఏంటంటే ఈరోజు వరకు కూడా మనం ఐడెంటిఫై చేసాం. అందులో ఐసీయూ బెడ్స్ 96 అండ్ నాన్ ఐసీయూ బెడ్స్ 1189, మొత్తం కలిపి 1285 బెడ్స్ని మనం ఏంటంటే ఐడెంటిఫై చేయడం జరిగింది. మిమ్స్ హాస్పిటల్లో అయితే మొత్తం 800 బెడ్స్ ఇక్కడ మనం ఏంటంటే కోవిడ్ పేషెంట్స్ గురించి అని చెప్పేసి
మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. అందులో 50 ఐసీయూ బెడ్స్, 750 నాన్ ఐసీయూ బెడ్స్, అలాగే ఇక్కడ 234 మంది డాక్టర్స్ ఉన్నారు. అలాగే అదర్ డాక్టర్స్ కాకుండా పారామెడికల్ స్టాఫ్ కానీ అదర్ స్టాఫ్ కానీ సుమారుగా 200 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉన్న మిమ్స్లోనే ఇది కాలేజ్ కమ్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ అకామిడేషన్ కూడా వాళ్ళని ఇక్కడే, అంటే ఇక్కడ ఏదైతే షిఫ్ట్ వారీగా మనం వేసాం 3 షిఫ్ట్ల వారికి ఇక్కడ డాక్టర్లు వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడాను సింగిల్ షిఫ్ట్లో 14 డేస్ పనిచేసిన తర్వాత వాళ్ళు క్వారంటైన్లోకి వెళ్తారు. ఆ క్వారంటైన్ ఫెసిలిటీ కూడా మనం ఇక్కడే మనం కల్పించాం వాళ్ళందరికీ కూడాను. అలాగే బయట ఇప్పుడు 5 హాస్పిటల్స్లో ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ షిఫ్ట్ వారీగా పనిచేసిన తర్వాత వాళ్ళకి క్వారంటైన్గా విజయనగరం జిల్లాలో ఉన్న హోటల్స్ని మనం ఏంటంటే ఐడెంటిఫై చేశాము. ఈరోజు ఆదిపట్టు కూడా గవర్నమెంట్కి పంపిస్తున్నాం. ఆ హోటల్స్ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క హెల్త్ అఫీషియల్కి మనం కేటాయిస్తాం. వాళ్ళు 14 డేస్ క్వారంటైన్లో అక్కడ ఉంటారు. ఎవరు కూడా విశాఖపట్నం నుండి అప్ అండ్ చేసిన అందర డాక్టర్స్ని కూడా మనం ఆపివేయడం జరిగింది. లోకల్గా మనం ఏంటంటే ఐఎంఏ వాళ్ళతో సహకారంతో మనం డాక్టర్స్ని ఇక్కడ ఐడెంటిఫై చేసి 6 హాస్పిటల్స్ కూడా మనం డాక్టర్స్ని వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కంప్లీట్గా ఒక పేషెంట్ పాజిటివ్ పేషెంట్ వస్తే ఏ రకంగా ట్రీట్ చేయాలి అండ్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అండ్ జనరల్ ప్రోటోకాల్ పరంగా ఏ రకంగా చేస్తారో అవన్నీ కూడా ఇప్పుడు రెడీ చేసుకున్నాం. ఈరోజు మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ పాజిటివ్ పేషెంట్ వస్తే ఇమీడియట్లీగా ట్రీట్మెంట్ చేయడానికి. సో ఇది మీకు నేను తెలియజేసుకుంటాను. ఇంతవరకు ఎంతమంది పేషెంట్లు అడ్మిట్ చేసి కాకినాడ విజయనగరం పంపించారు? అదేవిధంగా వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్? అంటే భోజన సౌకర్యం కానీ, వసతి గురించి కానీ, లేకపోతే ఇంకేమైనా సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఈరోజు వరకు ఇక్కడ పాజిటివ్ కేసులు అయితే మనకి విజయనగరం జిల్లాలో ఏమి కూడాను ఇంతవరకు రికార్డ్ కాలేదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో విజయనగరంలో ఏదైతే ఉందో అక్కడికే సస్పెక్టెడ్ కేసెస్ అన్ని మనం తీసుకొస్తున్నాం. తీసుకొచ్చి అక్కడే మనం ష్వాబ్ టెస్టింగ్ కానీ లేకపోతే ట్రూనాట్ టెస్ట్లు కానీ జరుగుతున్నాయి. సో అవి చేయించి మనం ఏంటంటే కాకినాడ ఆర్ విశాఖపట్నం పంపిస్తున్నాం. అలాగే సాలూరు అండ్ పార్తపురం ఏరియా హాస్పిటల్ దగ్గర కూడాను ఈ ట్రూనాట్ మిషన్స్ ద్వారా మనం టెస్టింగ్ చేస్తున్నాము. ఎవరికైనా కానీ సస్పెక్టెడ్ కానీ ఉంటే ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళ స్వాబ్ కలెక్ట్ చేసి వాళ్ళ తాలూకా స్వాబ్ని మనం ఈ 2 విశాఖపట్నం అండ్ కాకినాడ మనం పంపించడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ కూడాను సో పాజిటివ్గా నమోదు కాలేదు. అయితే ఎవరికైతే మనం ఇప్పుడు స్వాబ్ టెస్ట్ చేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచి ఒక 2 డేస్ ఉంచుతాం, ఎందుకంటే ఆ రిపోర్ట్స్ వచ్చినంత వరకు వాళ్ళని ఐసోలేషన్ వార్డులో అక్కడే ఉంచుతున్నాం. ఆ ఐసోలేషన్ వార్డులో ఉంచిన ఆ 2 రోజులు కూడా వాళ్ళకి అక్కడ భోజన సదుపాయం, ఉదయం టిఫిన్ అండ్ అక్కడ అంతా కూడా ఐసోలేటెడ్గా ఉంచి మిగతా పేషెంట్స్తో కలపకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా కరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఏంటంటే మనం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న డాక్టర్ తట్టు పూర్ణనాథ్ గారు ఏం చెప్తున్నారంటే సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నామని, అదేవిధంగా వైద్యాల నుంచి ఎవరైతే డాక్టర్స్ రాకపోకలు సాగిస్తున్నారో వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే నగరంలో ఉన్న పలు హోటల్లో ఉంచి వాళ్ళు ఇక్కడే తగిన శిక్షణ ఇచ్చి అందుబాటులో ఉండేటట్లు చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పారు. రిపోర్టర్ రవి, 19 న్యూస్, విజయనగరం.